सुमन राइट कुछ ओम नमो वेंकटेश मीडिया मित्र शुभोदय राष्ट्र वाईएसआरसीपी नायकत्व नोट अबद्धाल मूट माट मालाते वाईएसआरसीपी नायक माट अबद्धाल मूट वीलू ఒక్కొక్క నవరత్నాలు అని చెప్పి అవి నవరత్నాలో ప్రజలకు నవరంధ్రాలో తెలియదు ఆ రత్నాల్లో ఏ ఒక్కటి కూడా న్యాయం చేయకుండా ముఖ్యంగా ఈ రోజు అతి పెద్ద హామీ మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చిన హామీల్లో మీరందరూ చూసింటారు ఈ యొక్క జగనన్న ఇల్లు ఏం తెచ్చారా అంటే పేదలందరికీ కూడా కన్నీళ్లు తెచ్చాయి జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు మేము అడుగుతున్నాం తిరుపతి నుంచి జనసేన పార్టీ నుంచి దాదాపు మీరు 28 లక్షల పైచిలుకు ఇళ్లను పేదలకు ఇస్తామని చెప్పారు అలాగే మనకు ఈ యొక్క సంవత్సరం జూన్ 22వ తారీఖు అంతా కూడా దాదాపు 18 లక్షల 63562 ఇళ్లను పూర్తి చేస్తాం అంటే ఈ 5 సంవత్సరాల పాలన కాకుండా ఈ యొక్క జూన్ కంత 18 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మాట తప్పము మడమ తిప్పము అని మాట్లాడుతున్న ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క విషయంలో పూర్తిగా ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయిందని నేను చెప్తున్నాం కనీసం 16 లక్షలు కంప్లీట్ చేస్తామన్న వాళ్ళు 150,000 ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు వీళ్ళ మాట ఏమైంది అలాగే కాకుండా ముఖ్యంగా ప్రజలకు మేము తెలియజేయాలనుకుంటాం ఈ యొక్క భారీ మోసాన్ని భారీ స్కామ్ ని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 68,677 ఎకరాలను ఈ యొక్క 28 లక్షల ఇళ్ల కోసం సేకరించి వీటిలో భారీ కుంభకోణం దాదాపు ఈ ల్యాండ్ అక్విజిషన్ గాను 23,500 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ గాను వీళ్ళు స్పెండ్ చేశారు 10 లక్షల రూపాయల ఎకరా ఉంటే అక్కడ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి కనుకొని ఆ ఎకరాలను పోగు చేసి 10 లక్షలకు వాళ్ళు 50 లక్షల నుంచి 70 లక్షలు పే చేసి దాంట్లో వీళ్ళు ఏమి దోచాలో దోచుకోవడం కాకుండా మౌలిక సదుపాయాలు ఆ యొక్క ఇళ్లలో ముఖ్యంగా ఏదైతే కాలనీస్ జగనన్న కాలనీస్ అని నిర్మించాలనుకున్నారో ఆ జగనన్న కాలనీస్ నిర్మాణంలో రోడ్లు మంచినీటి సదుపాయము కరెంట్ ఎలక్ట్రిసిటీ సదుపాయము ఇవన్నీ కల్పించడమే కాకుండా ఒక ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు అసలు మౌలిక సదుపాయాల్లో ఏ కాలనీలో అయినా మేము ఛాలెంజ్ చేస్తున్నాం చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఏ కాలనీలో అయినా మీరు మౌలిక సదుపాయాలు కంప్లీట్ చేశారా ఈ మౌలిక సదుపాయాలకు గాను 34,000 కోట్ల రూపాయల ఖర్చు ఈ యొక్క ప్రభుత్వం చెప్తా ఉంది మేము తిరుపతి ఇక్కడి నుంచి ప్రెస్ క్లబ్ నుంచి అడుగుతున్నాం చిత్తూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ మినిస్టర్ అయినా సరే మీరు ఈ జగనన్న కాలనీలో కంప్లీట్గా రోడ్లు కానీ రక్షిత మంచినీటి సరఫరా గాని ఎలక్ట్రిసిటీ గాని ఏమైనా సదుపాయాలు ఒక్క కాలనీలో కంప్లీట్ చేశారని అడుగుతున్నాం రెండోది ముఖ్యంగా ఈ యొక్క ఇళ్లకు ఫ్రీ
లైట్లు ఫ్రీ కరెంట్లు ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ఇల్లు కంప్లీట్ అయితే కదా, ఏ ఏ ఒక్క కాలనీలో అయినా ఎన్ని ఇల్లు కంప్లీట్ అయినాయి? ఇవి ఏవి చేయకుండా ప్రజల కళ్ళు కప్పి వాళ్ళు ధనార్జన అని చెప్పాం, వాళ్ళ ధనార్జన రూపాలు చాలా రూపంలో ఉన్నాయి. ల్యాండు శాండు బ్రాండు ఇవన్నీ మీకు అందరూ తెలిసిందే. మన జిల్లాలో ప్రత్యేకంగా రెడ్ శాండల్ ఉంది. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఇటువంటి స్కామ్లు దాదాపు 23,500 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కోసం, 34,000 కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఏ ఒక్క కాలనీలో అయినా మౌలిక సదుపాయాలు కల్పించిందా? ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు రాష్ట్రంలో ప్రతి ఒక్క పంచాయతీలో గ్రామంలో ఎన్ని ఇళ్ళు మంజూరు చేశారు, ఎన్ని ఇళ్ళు కంప్లీట్ చేశారు, అలాగే ఈ ఇల్లు కట్టుకోవడానికి మొట్టమొదట ఒక ప్రాసెస్ రిలీజ్ చేశారు. వాటిలో మీరు ఇల్లు కట్టుకోండి మేము డబ్బులు ఇస్తాము అని ఒకటి, ఇంకో దీంట్లో మీరు ఇల్లు కట్టుకోండి మీరు మీకు ఉచితంగా ఇసుకిస్తాం సిమెంట్ ఇస్తాం, ఇలాగా రకరకాలుగా కన్ఫ్యూజన్లో ప్రజలను పెట్టి ఆ ఇల్లు కట్టుకునే విధంగా లేకుండా ఈ యొక్క ప్రోగ్రాము కంప్లీట్గా జగనన్న కాలనీలు జగనన్న ఇల్లు అనే ప్రోగ్రాము కంప్లీట్గా ఫెయిల్యూర్. ఇది ఓన్లీ వాళ్ళ ధనార్జన కోసం పెట్టిన ప్రోగ్రామ్ అని ప్రజలకు విన్నవిస్తూ రాబో 3 రోజుల్లో 12, 13, 14 తేదీల్లో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పంచాయతీలో ఈ జగనన్న ఇళ్లలో జరిగిన మోసాన్ని ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా తెలియజేసే విధంగా జనసేన నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఈ యొక్క ఇళ్లను పరిశీలించి ఒక హ్యాష్ట్యాగ్ పంపించారు. హ్యాష్ట్యాగ్ జగనన్న మోసం. ఎంత మోసం చేశారు పేద ప్రజల్ని ఇళ్ల పేరు చెప్పి, పేద ప్రజల ఇల్లు చెప్పి వీళ్ళ జోబులు నింపుకునే ప్రక్రియ చేశారని మేమందరం కూడా జనసేన తరఫున ప్రజ పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క మోసాన్ని 3 రోజుల్లో ఎండగట్టి నిజాలను బయటికి తీసి ప్రజలందరూ కూడా ఈ యొక్క జగనన్న మోసాన్ని తెలియజెప్పే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి, అలాగే ప్రతి ఒక్క జనసేన నాయకుడే కాదు ఈ యొక్క ఇల్లులో మోసగొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే మీరు ఆ యొక్క ఇల్లును పొందడానికి అన్ని అర్హతలు కలిగింది, మీరు ఎవరైతే ఇల్లులు మీకు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా జనసేన నాయకులను మీకు అక్కడ వచ్చినప్పుడు అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మోసాన్ని ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేసే అవకాశాన్ని కళ్యాణ్ గారు కల్పించారు. అలాగే మీడియా కూడా ఇందుకు పూర్తిగా సహకరించి ఈ మోసాన్ని బయటపెట్టే విధంగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. వీళ్ళు అంటే మీకు ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు అడుగు ముందుకేస్తే భయం పట్టుకుంది ఈ యొక్క వైఎస్ఆర్సీబీ ప్రభుత్వానికి. వాళ్ళు అనంతపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని ముందుకెళ్తే అప్పటికప్పుడు ఆ రైతుల పేర్లు కొట్టుకుని వాళ్ళకి అకౌంట్లో డబ్బు కొట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క భారీ మోసాన్ని, ఈ భారీ స్కామ్ని ప్రజలకు తెలియజేసే విధంగా జనసేన అడుగులు ముందుకేస్తాంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఫోన్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి, అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారంటే మీరు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీకు తెలుసు. ఖచ్చితంగా ఏది దాస్తే దాగదు. ఇటువంటి స్కాము ఎంత పెద్ద స్కామో ప్రజలకు తెలియజేసే విధంగా జనసేన అన్ని జిల్లాల్లో కూడా నాయకులు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కాము బయటపెట్టి తీరుతాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, పార్టీ పిలుపు మేరకు ఈ నెల అంటే రేపు ఎల్లుండి మరుసటి రోజు 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఏదైతే నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు జగనన్న వైఎస్ఆర్ ఇల్లు కల్పిస్తామని చెప్పి, జగనన్న గృహాలు ఇస్తామని చెప్పి దాదాపు 28,30,000 మందికి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. ఈ సంవత్సరం జూన్ కల్లా 18,00,000 గృహాలు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పిన ప్రభుత్వం 100,000 ఇళ్ళు కూడా కంప్లీట్ చేయకుండా, దాంట్లో సదుపాయాలు లేకుండా, కనీసం రోడ్లు లేవు, లైట్లు లేవు, ఏదో దొంగలు
గంజాయి కొట్టేవాళ్ళు దొంగలు నెక్స్ట్లైట్లు టెర్రరిస్ట్ నివాసి సరే అలాంటి గృహాలు నిర్మించి ఈరోజు అవి జగన్ ఇల్లు అని చెప్పుకొని ఇవి చేసి అవి చేసి అని పబ్లిసిటీ చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తిరుపతిలో, తిరుపతి చుట్టుపక్కల, తిరుపతి రూరల్లో ఉన్న జగనన్న ఇల్లులు కానివ్వండి, టిట్కో హౌసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్న మన నాయకులు మన కార్యకర్తలు అందరూ కూడా రేపటి నుంచి ఎక్కడ ప్రతి చోట ఇలా హ్యాష్ ట్యాగ్ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో అన్నింటిలో హ్యాష్ ట్యాగ్ జగనన్న మోసం అనే ఒక ప్లకార్డ్తో, అలాగే ఇంకో ప్లకార్డు జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్ళు ఈ కాన్సెప్ట్తో ఈ మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్గా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. వీళ్ళు నవరత్నాల్లో భాగంగా ఎన్ని రత్నాలు రాలిపోతున్నాయో అందులో ఇదొక రత్నం, ఈ రత్నం రాలిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రజలు తెలియజేసిన బాధ్యత ఈరోజు ప్రతిపక్ష పార్టీకి మా మీద ఉంది. అలాగే ప్రతి జన సైనికుడికి బాధ్యతగా ఈ రెండు మూడు రోజులు కార్యక్రమం చేయాలి. రేపు ఎక్కడ కార్యక్రమం చేస్తున్నామో మీడియా మిత్రులకి ఈరోజు సాయంత్రం తెలియజేస్తాం. ఈ మూడు రోజుల కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామో తిరుపతి పరిసరాలంతా కూడా ఈ కార్యక్రమాన్ని మేమందరం జనసేన పార్టీ నాయకులందరం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వం అక్కడ కనీస సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించిందని చూసి దాని మీద అక్కడ మేము ధర్నా చేస్తాం, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.